అందుల పాఠశాలలో జన్మదిన వేడుకలు. మోత్కూరు ఎస్టీఓ ఆఫీస్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న అశోక్ రెడ్డి, రమ్య దంపతుల కుమారుడు శ్రీయన్ జన్మదిన వేడుకలను మంగళవారం పట్టణంలోని అందుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంధ విద్యార్థుల నడుమ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు పండ్ల పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ, అందుల పాఠశాలలో తన కుమారుని జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. నాకు చొక్కరావు సార్ మొదటి నుంచి అక్కడ మోత్కూరులో పనిచేసినప్పటి నుంచి ఉద్యోగరీత్యా పరిచయం ఉండే సార్ గారు ఇలాంటి ఒక స్కూల్ నడిపిస్తున్నారని నాకు కొంచెం ఆలస్యంగా తెలిసింది. తెలిసిన వెంటనే ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి సార్ గారిని స్ఫూర్తిగా తీసుకొని బాబు 2వ పుట్టినరోజు ఇక్కడ జరుపుకుందామని నిశ్చయించుకొని ఈరోజు ఇక్కడ చేసుకుంది. నాకు ఇటువంటి ముఖ్యమైన సలహా ఇచ్చిన నా మిత్రుడు రాజేష్ కుమార్, నా మిత్రుడు మా ట్రెజరీ డిపార్ట్మెంట్లోనే చేస్తూ ఉంటాడు. ఇట్లాంటి అవకాశం ఇచ్చిన నా చొక్కరావు గారికి, వారి టీం మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు. ప్రతి సంవత్సరం కూడా ఇదే బర్త్డే ఈ సంవత్సరం గొప్పగా ఘనంగా చేయాలి అని అనుకున్నారు. కాబట్టి మేము వినాయకుని పెట్టినాం కాబట్టి లిమిటెడ్గా చేసినాం. వచ్చే సంవత్సరం రెడ్డి గారికి, అశోక్ రెడ్డి గారికి అవకాశం ఇస్తాం, మంచిగా జరుపుతాం. అశోక్ రెడ్డి గారు ఈ సంవత్సరం మమ్మల్ని మన్నించి ఇక్కడికి ఆశయం కలిగినందుకే, ఇక్కడికి వచ్చినందుకే హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు. సమాజం కూడా ఇటువంటి వాళ్ళను ఈ ఆదర్శంగా తీసుకొని ప్రతి బర్త్డే ఈ అశోక్ రెడ్డి గారు ఇక్కడనే జరుపుకుంటారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ పేరు పేరున కుటుంబ సభ్యులందరికీ కూడా ఇక్కడికి వచ్చినందుకు ఎంతో శ్రమ కోర్చి ఇష్టపడి నష్టపడి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అగైన్ జన్మదిన శుభాకాంక్షలు అశోక్ రెడ్డి గారి దంపతుల అబ్బాయికి. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ చొక్కారావు, రామారావు, దామోదర్ రావు, అశోక్ రెడ్డి బంధుమిత్రులు పాల్గొన్నారు.